పర్సనల్ మనిషి అదే కదా నా బాధ. నేను పర్సనల్ అనేసి కదా సార్, ఇప్పుడు ఆయన పక్కనే ఉండే మనిషినే కదా నన్ను ఇలా నన్ను ఇచ్చేస్తే నన్ను ఎవరు లెక్కేస్తారు సార్? నన్ను నేను అదే చెప్పాను విష్ణుబాబు, ఇలా ఎలా అన్నారంట వాడు ఏడ్చుకుంటూ వచ్చాడు నాకు, నాకే బాధ అనిపించింది అంటే ఏ అసలు డాడీ అతను లైట్ తీసుకున్నాడు, డాడీ ఏమనలేదు, నేనున్నాను కదా అక్కడ అన్నాడు అతను, నాకు తెలియదు ఏం జరిగిందో, ఓకే ఈ వర్షంకే వద్దాం, చేసింది తప్పే కదా, తప్పేంటి, నువ్వు చెప్పాలి కనీసం విష్ణుబాబుకి, నేను రాలేను నేను చేయలేను చెప్పాలి కదా, నేను చెప్పాను ఇలా చేయలేంట అని చెప్తే వాడు చెప్పాలి కదా అన్నట్టుగా చెప్పాడు అతను, నువ్వు చెప్పుకోవాలి కదా, చెప్పేసి వెళ్ళాలి కదా, చేరేసేదేంటి, నేను ఇప్పుడు నేను మర్చిపోయాను అనుకో, నీకు చెప్తే నేను నాకు ఒకసారి చెప్పేసి నేను రానని చెప్తే బాగుంటుందా? బుద్ధపల్లి అనుకోరు అనుకుంటారా కదా చెప్పు. చేసాను సార్ వాళ్ళు తూ అన్న చీ అన్న అన్నట్లు పనిచేసాను కదా సార్ నేను, ఎన్నిసార్లు చెప్తున్నాను సార్ చెప్తున్నాను సార్, నేను ఇప్పుడు ఈ రోజు నాడు ఇలా నేను ఏమన్నా పట్టాను, నేను తిట్టినా పట్టాను ఏమన్నా సరే పట్టాను, ఈ రోజున నాకు ఎంత బాధ కలిగితే నాకు మీరు అన్న మాట కరెక్టే, ఇప్పుడు నేను చేసిన తప్పు అంటున్నారు, నేను ఫోన్ చేయి బాధ కాదయ్యా, నువ్వు మోహన్ బాబు గారి సంగతి పక్కన పెట్టు, ఆయన గురించి మాట్లాడే దమ్ము హక్కు కూడా మనకు లేదు, వదిలే, ఆయన తప్పు చేసినాడో ఒప్పు చేసినాడో మనం డిసైడ్ చేయలేము, నీకు అవమానం జరిగింది నువ్వు వెళ్ళిపోయావు తప్పులే, కానీ నువ్వు విష్ణు గారికి చెప్పాలి కదా నిలిచిపోతున్నాను నేను పని చేయను ఇంకనేసి కరెక్ట్ కాదు కదా, అది వాళ్ళ వర్షంలో వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉంటారు, నువ్వు వెళ్ళింది ఇప్పుడు కరెక్ట్ గా సినిమా రిలీజ్ ముందు రోజు కోటి రూపాయలు సినిమాలు తీసి వాళ్ళు అడావుడులో వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఈరోజు సినిమా ఓపెనింగ్ అతను ఇమీడియట్ గా అతను తెచ్చుకోలేడు కదా హెయిర్ స్టైలిస్ట్ ని, అక్కడ బాగా ఫీల్ అయ్యాడు అతను, నీ ఇష్టం ఇంకా నేను ఇంకేం చెప్తాను చెప్పు, నన్ను ఏం చెప్పమంటావు చెప్పు సార్, ఇప్పుడు ఒకటి సార్ మంచిగా ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు అంటే ఇప్పుడు కేసు పెడతా అంటే ఇలాగ నాకు ఒకటే అండి, కేసు పెడతాను ఇలాగా ఇంకా చేస్తానంటే ఓకేనండి, పనిచేయాలా పనిచేయాలా వాళ్ళ దగ్గర వద్దా, నాకు పెళ్లి పనిచేయాలంటే మటుకి నాకు నాకు అందరి ముందు పెడితే నాకు వద్దండి, నేను చేయనండి అందరి ముందు విష్ణుబాబు కానీ ఎవరన్నా కానీ అండి, ఏమైనా తిట్టాలనుకుంటే తిట్టాలనుకుంటే ఆయన తిట్టాలనుకుంటే రూమ్ లో తిట్టమనండి, ఇప్పుడు ఇది ఇప్పుడు ఫస్ట్ టైం కాదు సార్, ఇది ఫస్ట్ టైం కాదు సార్, ఇది పిల్లల్లో కూడా అలాగే సార్ తిడతాడు సార్ రూమ్ లో ఒక మాట తిడితే ఒక అర్థం సార్, అందరి ముందు తిడుతున్నా పడు నాకు ఆ పిల్లలు రకరకాలు చెప్పుకున్నారు సార్ నా గురించి, ఏమని చెప్పుకున్నారు రకరకాలుగా అందరూ నా అందరూ చెప్పుకుంటారు సార్ నా గురించి, వాల్యూ ఒకటి లేదు అందరి గురించి మాట్లాడు, ఉన్న కాస్త వాల్యూ కూడా విష్ణు అందరి ముందు తిట్టే ఎరుపు అందరూ నన్ను అదే ఎరుపు చూస్తారు అందరూ, నేను ఒకటే సార్ నేను చెప్పేది నేను నాది రెండే రెండు మాటలు సార్, ఎలాగ నేను ఒకటే విష్ణుబాబు పని చేయమంటే చేస్తానండి, విష్ణుబాబు మాత్రమే పని చేస్తానండి ఇంకెవరికి చేయనండి, నేను అలాగనే జాయిన్ అయ్యాను, జాయిన్ అయినప్పుడు కూడా అవును ఈ రోజున అందరికీ చేయమంటున్నారు స్కూల్లో చేయమంటారు పిల్లలు చేయమంటారు అందరికీ నేను చేయలేనండి, విష్ణుబాబు ఒకటి గురించి 24 అవర్స్ పని చేయమని పనిచేస్తాను, ఇంకొకటి సార్ అందరి ముందు నేను తిట్టదు సార్ నాకు పెళ్ళైంది ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు, నేను చిన్నపిల్లని కాదు సార్ నేను కూడా నాకు బాధేస్తుంది సార్, నాకు అందరి ముందు ఆయన కాదు సార్ విష్ణుబాబు కూడా సార్ అందరి ముందు తిడుతున్నాడు సార్, ఆయన విష్ణుబాబు కూడా అందరి ముందు చెత్త ఇరుపు కోతులు ఆ కోతులు నా కొడుకుని పిల్లంటే ఏంటి సార్, నేను నాకు బాధ అందరూ నాకు తెలిసింది మీకు తెలిసిన విషయమే కదా, ఒకటి సార్ నాకు ఈ రెండు విషయాలు నాకు అందరి ముందు తిట్టవద్దు సార్, ఏమైనా తిట్టాలంటే రూమ్ లోకి తీసుకెళ్ళి తిట్టమనండి, ప్రాబ్లం లేదు నాకు అందరి ముందు తిట్టవద్దు, ఊరు వెళ్ళిపోయావు ఇప్పుడు నువ్వు, వస్తాం సార్ రేపు వస్తా, మా ఊరెళ్ళా అమ్మ ఏడ్చేస్తుంటే ఏమీ లేదని చెప్పాను, ఏమీ లేదని వచ్చా, మా అమ్మ చెప్తా మా అమ్మ ఏడుపు ఆవిడకింద చెప్తావా నువ్వు, ఆవిడకింద ఇబ్బంది పెడతాను పక్కన నుంచి ఏడుపు పడాలి కానీ ఆవిడకింద ఆరోగ్యం బాగాలేనా, అంత తీసుండేవాడు నువ్వే ఫేస్ చేయాలి ఆవిడకింద చెప్పడం, పక్కన ఏడిపేస్తాను కానీ తట్టుకోలేక మళ్ళీ ఊరు వచ్చాను, నువ్వు ఏడుపులు అవన్నీ కాదు వాళ్ళకి బాధపడతారు కదా ఇంకా పెద్దవాళ్ళు, ఏమంటావు చెప్పు నన్ను, నాకు ఇది సార్ ఓన్లీ నీకోసమే పని చేస్తారంట పిల్లలకు కానీ ఎవరికి నేను ఎవరికి చేయలేను సార్, ఒకటి నేను ఆయన మట్టికి నేను ఇప్పటికీ నేను ఎప్పుడు కూడా చేయను అనలేదు సార్, నేను ఆల్రెడీ ఒక నేను ఫస్ట్ చెప్పిన కూడా జాయిన్ ఒకరికే జాయిన్ అయ్యాను, విష్ణుబాబు మాత్రం పని చేస్తాను, విష్ణుబాబుకి మాత్రం నేను చేస్తానండి, అది ఏదన్నా 365 రోజులు పని చేయమని పని చేస్తాను, ఇంకొకటి సార్ నేను బయటకు వెళ్ళి పని చేయడం కూడా అవుతలేదు నాకు, నేను అప్పుడు దాని గురించి ఇప్పుడు మాట్లాడను వదిలేసి, నాకు ఈ రెండు కండిషన్ అందరి ముందు తిట్టవద్దు
ఆయన బట్టిగా పనిచేస్తాడు, ఆయన ఆయన గురించి పనిచేస్తాను అంతకుముందు తిట్టద్దు.